శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 28వ అధ్యాయము. పిచ్చుకలను సిరిడికి లాగుట. లక్ష్మీచంద్, బురహన్పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలగు కథలు. ప్రస్తావన: సాయి అనంతుడు, చీమలు, పురుగులు మొదలుగుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కాలేరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రొంటిని దాటించురు. కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు చెప్పి ఉన్నారు: నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టినట్లుగా కట్టి ఇచ్చటకు ఈడ్చుకుని వచ్చేదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్, అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమాస్తాగా ఉద్యోగం చేశాను. 1910 సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రూజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్లెను. కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూచిన ముసలివాణి ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయింది. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించెను. పటము దాసగను కీర్తన, తుకారాం జీవితము ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ సిరిడికి పోటకు వివిల్లూర్చుండెను. సద్గురుని వెతుకుటలోను, ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి సిరిడీకి వచ్చేదవా అని అడిగెను. అతని ఆనందమునకు అంతులేకుండెను. సిరిడీకి పోవలెను అని నిశ్చయించుకునెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొనిన పిమ్మట సిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును, అతని స్నేహితుడకు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి సిరిడిలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపరగాం రాగానే బాబా కొరకు జామ పండ్లు కొనవలను అనుకొనెను. కాని ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను. సిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు సమర్పించమని కోరెను. జామ పండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకునుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగజేశెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాణి బంధువై ఉండవచ్చును అని అనుకునెను. అంతలో బండి సిరిడి చేరెను. మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత విధముగా పూజించితిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునటుల బాబా పాదములను చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: తక్కరివాడురా, దారిలో భజనలు చేస్తాడు, ఇతరులను కనుక్కుంటూ ఉంటాడు, ఇతరులను అడుగనేలా మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి, నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించరా. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని దర్శనము చేయవలసిన అవసరమేమి, హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవి అని అతడు ఆశ్చర్యపోయెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది, బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుట గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సాంజా: మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా ఇచ్చాను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కాని ఎవరునూ సాంజాను తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపూసాహెబ్ జోగ్, ఏమి నైవేద్యము తీసుకుని రావాలను అని బాబాను అడిగెను.
సాంజా తీసుకునిరా అని బాబా చెప్పాను. భక్తుడు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనదిరా, కావలసినంత సాంజా తిను, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకో. బాబా తన మనసును కనుగొనినని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు, దోష దృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినది అని అనుకునెను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లు అనెను, ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నానురా. లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాదములు యందు మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో ఉందుముగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను. పరిచితులు సిరిడీకి పోవువారి ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను. బురహన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదము. బురహన్పూర్ లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి, తినుటకు కిచిడీ కావలను అని అనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవరూ లేకుండిరి. చూచిన దృశ్యమును చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు సిరిడీ పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమునందు సిరిడీకి బయలుదేరిది. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి సిరిడీ చేరి అచ్చట రెండు మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలను అని సిరిడీకి వచ్చిరి. కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన చేయుట ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చొనిది కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలవలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచ్చట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించెను. బాబా ఈ ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథ విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుట విశ్వసించిరి. మేఘశ్యాముడు. అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. వీర్గాం నివాసియకు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి నమశివాయ జపించుచుండువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రీ మంత్రము గాని తెలియకుండెను. సాటేగారికి వీనియందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి సిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచీ స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అతడుకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేగుడు సిరిడీకి పోయి తీరవలెను అని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము రాసి సిరిడీ నివాసి తన మామగారుకు దాదా కేల్కర్కు పంపెను. కాని ఆ యజమాని మేగుడు సిరిడీకి పోయి తీరవలెను అని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము సిరిడీవాసి తన మామగారుకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగచేయవలను అని ఇచ్చెను. సిరిడీకి చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానేక, వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను, రేయ్ నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడనురా, నీవు ఇచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, పో పో అని బాబా అనెను. ఈ మాటలు విని
నేగుడు వనకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసెను అని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అతటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడి నుండి త్రయంబకు పోయి అచ్చట 1 సంవత్సరం 6 మాసములు ఉండెను. తిరిగి సిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘ శ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలు చేశెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ల కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో ఉన్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పెదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబాదేవుని పూజింపగా మసీదు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కాని అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండమనెను. బాబా తనకు అభిషేకము వల్లదనియు ఫకీరగుటచే గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదని చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకమిష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలను అని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘా, ఈ చిన్ని ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయి శరీరమంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నేళ్ల కొండను పైకెత్తి తలపై పోయి యత్నించెను. కాని భక్తి పారవశ్యమున హరహర గంగే హరహర గంగే అనుచూ శరీరమంతటిపై నీళ్లు పోసెను. కొండను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్య ఆనందములకు అంతులేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారముగా 12 నెలలు చేశెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకోజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండు మూసి ఉన్నప్పటికీ లోన ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. అతడు మేలుకొన్నట్లుగా తెలుసుకుని బాబా అక్షతలు చల్లి, మేఘా త్రిశూలంగి అని అదృశ్యమయ్యను. బాబా మాటలు విని ఆతురతగా కండు తెరిచెను. బాబాను చూడలేదు కాని అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును వ్రాయటకు ఆజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లు అనెను, నా మాటలు వినలేదా? త్రిశూలం వ్రాయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొళ్ళుపోవు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, బాబా మీరు నన్ను లేపినట్లుగా భావించాను బాబా. అదేంటి బాబా, తలుపులన్నీ వేసి ఉన్నాయి, మరి ఆ దృశ్యం ఎట్లా చూశా నేను? బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను, పిచ్చివాడా, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదురా. నాకు రూపము లేదు, నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమందే మునిగి ఉందరో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో వ్రాశెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లు అనెను, చూడరా, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను. వాడలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి సాయిని తలుచుకొంచుండగా తన మనోదృష్టియందు లింగము వచ్చుట కాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగమును కానుకగానిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని చూచి సరిగా అది తన ధ్యానములో కనపడిన దానివలే ఉన్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలము వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక
త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబావాణి అందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతులు సేవలు చేసి తుదకు 1912 సంవత్సరములో మేఘశ్యాముడు కాలమునందెను. బాబా వాని కళేబరముపై చేతులను జాచి, ఇతడు నా నిజమైన భక్తుడు అని అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 28వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిచి, వాటన్నిటినీ దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.